హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 200,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భార్య భరతలకు వచ్చే పోయే ప్రాణవు గావంగా నా బిడ్డ అంజవాయవల చేతుల్లో పెడితే ఎవరు నిన్ను ఆదుకుంటారు? ఇంటికి పెద్ద కొడుకంటే తండ్రి తోడి సమానము, ఇంటికి పెద్ద కోడలంటే తల్లి తోడి సమానము. నా ఏడుగురు కొడుకులల్లా నా పెద్ద కొడుకు అప్పిరెడ్డి మారాదు ఉన్నాడు. నా కొడుకు చేతుల్లో నా కోడలు చేతుల పెడితే నన్నది ఆ తల్లి. బిడ్డనెత్తుకున్నది రావో దేవుడా, బిడ్డనెత్తుకున్నది రావో దేవుడా. అయ్యో కొడుకున్న వేడి కన్నా వస్తున్నదా, అయ్యో కొడుకున్న వేడి కన్నా వస్తున్నదా. పెద్ద కొడుకు వేడి కచ్చే సత్తమ్మా, పెద్ద కొడుకు వేడి కచ్చే సత్తవరా. కొడుకు మోకాములు సేవో దేవుడా, కొడుకు మోకాములు సేవో దేవుడా. కొడక రారా కొడక, నా కొడక అప్పిరెడ్డి. ఏడుగురు కొడుకుల తోడ బిడ్డగా ఉన్నాను. కోడి దేవుళ్ళ పూజలు వేసి కొడక కొల్లారికి బల్లి కట్టి ఏడుగురు మీ తోడ నడి చెల్లని అన్నదా కొడక. మీ చెల్ల ఉట్టినాక, చెల్ల ఉట్టినాక, చెల్ల ఉట్టినాక, చెల్ల ఉట్టినాక, మూడు నెలల నాడు, మూడు నెలల నాడు, నాది ప్రాణం కొడుకు, నాది ప్రాణం కొడుకు, నాది జీవనమైన, నాది జీవనమైన. ఎప్పయే కాలం వచ్చే, ఎప్పయే కాలం వచ్చే, తోడ ఉట్టిన చెల్లే, తోడ ఉట్టిన చెల్లే. నా కొడుకు అప్పిరెడ్డి రాజా, అంగట్ల పోతే 66 రకాలు దొరుకుతాయి కొడక. తోడ ఉట్టిన తోడు దొరకది, కన్న తల్లి ప్రేమ దొరకది రా కొడక. నీ చెల్లెను చేతవాటు నా కొడక, చెల్లెను చేతవాటు నా కొడక. సాధుకుంట పుణ్య ఊరా పిరెడ్డి, సాధుకుంట పుణ్య ఊరా పిరెడ్డి. సంపుకుంట బాబ ఊరా నా కొడక, సంపుకుంట బాబ ఊరా నా కొడక. చెల్లెని చెర్ర పెట్ట, చెల్ల మీద మన్ను వాడ నా తల్లిరా. కన్న కొడుకు అప్పిరెడ్డి మారాదు, చెల్లెను పొత్తి బేగుల్లో ఎప్పుడు వారేస్తున్నాడో. ఈయోగనాడు కన్న తల్లి ఓ దేవుడో, ఈయోగనాడు కన్న తల్లి ఓ దేవుడా, గనాడు కన్న తల్లి ఓ దేవుడా, గనాడు కన్న తల్లి ఓ దేవుడా. పెద్ద కొడుకు చేతులు చేతుల పెట్టంగా పెద్దోడు అప్పిరెడ్డి మారాదు. చెల్లేమని చెల్లే చెల్ల నాకు అలాని ఆ కొడుకు అప్పిరెడ్డి. చెల్లెను కిందెత్తయ్యంగనే అవ్వా, నా కొడుక అప్పిరెడ్డి. ఏడాదికి 12 పండుగల కొడుక, పండుగల పండుగ రాకిట్ల పండుగ నాడు కొడుక. మీరు మంచి మొక్కలు చూస్తున్నారా అని చెల్లెను నేను అన్నరా. ఇవల్ల నాకు చెల్లె కాదని చెల్లెని కింద వారేసి వారు నాయన్న. భగవంతా నా బిడ్డను ఎవరు దాదుకోవాలి, ఎవరు ఎంచుకోవాలని అమ్మా. మరి నేను ఊళ్ళల్లో చేతులు పెడితే నా బిడ్డను ఉరివెట్టి చంపునేమో, పాలుల్ల చేతుల్లో నా బిడ్డను పెడితే పగబట్టి చంపుతారు కావచ్చు నా బిడ్డను అని ఆ తల్లి సత్తమ్మ. ఏడుగురు ఒడుకుల ఆరుగురు ఒడుకుల చేతులు పెట్టినా ఏ కొడుకు చేతులు పడతలేడు. అందరికన్నా చిన్నవాడు నా కొడుకు, ప్రేమగల్లవాడు, ప్రేమగల్లవాడు నా కొడుకు రత్నాకర రెడ్డి ఉన్నాడే అవ్వా. నా కొడుకు అప్పిరెడ్డి చిన్నోడు, చిన్న కొడుకు చేతుల్లో నా బిడ్డను పెడితేనని బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి సత్తమ్మ. అందరికన్నా చిన్నవాడు రత్నాకర రెడ్డి, రత్నాకర రెడ్డి వేడికి ఏమచ్చి ఆ తల్లి సత్తమ్మ. కొడక రారా కొడక, కొడక రారా కొడక, రత్నాకర రెడ్డి, రత్నాకర రెడ్డి. ఏడుగురు తోడ, ఏడుగురి తోడ.
ఏడుగురు తోడ చెల్ల ఉట్టింది నాయన్న, నా ప్రాణం పోతున్నది మీ తండ్రి ప్రాణం పోతున్నది, మీ ఆరుగురు అన్నగాళ్ళ చేతుల్లో విడత ముదుగాడు పెద్దన్నగాడు మీ చెల్లెని కింద వారేసరా నాయన్న. శివ శివ నువ్వు ప్రేమ గల్ల వాడు వీరా నా కొడుకా, అయ్యో భ్రమ గల్ల వాడు వీరా రత్నాకరా, నేను నీ తల్లినైనా నా కొడుకా, కడుపులా తల పెడతా నా కొడుకా, నీ చెల్లెను చేత అట్టు రత్నాకరా, చెల్లెను చేత అట్టు రత్నాకరా, ఇంకా తల్లివైన నువ్వే కొడుకా నా కొడుకా, తల్లివైన నువ్వే కొడుకా నా కొడుకా, తండ్రివైన నువ్వే కొడుకా నా కొడుకా, అన్న తల్లి సత్యమ్మ పెద్ద కొడుకు అప్పిరెడ్డి చేతుల విడత పొత్తి పేగుళ్ళ వారేసిండు, నా కొడుకుగా నన్నడమ్మ అని కోడలు నీలవతి చేతులు పెట్టింది, ఎవరి గండం ఎవరి పిండం అని నీలవతి పొత్తి పేగుళ్ళ వారేస్తే అట్లా ఐదుగురు కొడుకుల చేతుల పెడితే ఐదుగురు కాదన్నారు. అందరికంటే చిన్నోడు నా కొడుకు రత్నాకర రెడ్డి ఉన్నాడా అని చిన్న కొడుకు బయటకొచ్చి కొడుక చెల్లెను పట్టమని రత్నాకర్ రెడ్డి చేతి లోపల ఎప్పుడు పెడుతున్నదో. చిన్నడు రత్నాకర్ రెడ్డి ఓ దేవుడా, చిన్నడు రత్నాకర్ రెడ్డి ఓ దేవుడా, చెల్లెనెత్తుకున్నాడు ఓ దేవుడో, ఎత్తుకున్నాడు రా ఓ దేవుడా, చెల్లెనెత్తుకున్నాడు రా ఓ దేవుడా, ఎత్తుకున్నాడు రా ఓ దేవుడా, నా తల్లి రావే కన్న తల్లి నా తల్లిరా, తల్లి రావే కన్న తల్లి నా తల్లిరా, ఎంత దయగల్ల దానివమ్మ నా తల్లిరా, దయగల్ల దానివమ్మ నా తల్లిరా, ఎంత శివగల్ల దానివమ్మ నా తల్లిరా, శివగల్ల దానివమ్మ నా తల్లిరా, ఈ చెల్లెకేమి భయం లేదు నా తల్లిరా, చెల్లెకేమి భయం లేదు నా తల్లిరా, నేను కడుపు కట్టుకొని గానే నా తల్లిరా, కడుపు కట్టుకొని గానే నా తల్లిరా, నేను చెల్లెనన్న జాలుకుంటా నా తల్లిరా, చెల్లెనన్న జాలుకుంటా నా తల్లిరా, అన్నలు కాదన్న గాని నా తల్లిరా, అన్నలు కాదన్న గాని నా తల్లిరా, మానా వదిన కాదన్న గాని నా తల్లిరా, వదిన కాదన్న గాని నా తల్లిరా, నేను అడ్డవాప కట్టుకొని నా తల్లిరా, అడ్డవాప కట్టుకొని నా తల్లిరా, నేను ఏడిల్ల భిక్షం అడిగి నా తల్లిరా, ఏడిల్ల భిక్షం అడిగి నా తల్లిరా, నేను చెల్లెనన్న దాలుకుంటా నా తల్లిరా, చెల్లెనన్న దాలుకుంటా నా తల్లిరా, ఈ చెల్లెకేమి భయము లేదే నా తల్లిరా, భయము లేదే నా తల్లిరా, నువ్వు కన్నీరు తీయవోకు నా తల్లిరా, కన్నీరు తీయవోకు నా తల్లిరా, అయ్యో నీ కాళ్ళు మొక్కుదానే నా తల్లిరా, అయ్యో నీ కాళ్ళు మొక్కుదానే నా తల్లిరా, ఓ తల్లి సత్యమ్మా, అన్నలు కాదన్న వదిన కాదన్న అడ్డబాప కట్టుకొని చెల్లెను దాలుకుంటనే అమ్మా, నా తోడ పుట్టింది నా కూడ పెరిగింది నా ఎంగిలి పాలు తాగిందే అమ్మా, నువ్వు కన్నీరు తీయకే నా తల్లిరా, కన్నీరు తీయకే నా తల్లిరా, ఇయ్య తల్లి కాళ్ళు ముక్కన రత్నాకరా, తల్లి కాళ్ళు ముక్కన రత్నాకరా, ఇయ్య కన్న తల్లి సత్యమ్మ సత్యమ్మరో, కన్న తల్లి సత్యమ్మ సత్యమ్మరా, ఆరుగురు కొడుకులు కాదన్నారు కోడలు కాదన్నది చిన్నోడు రత్నాకర్ రెడ్డి చెల్లెనెత్తుకున్నాడా అని, అగో నా భర్త వస్తాడా అని భర్త దొంగలు చూసింది కప్పుడు సత్యమ్మ, భర్త రావంగానే ఓనాల మన కొడుకులు కాదన్నారు చిన్నోడు చేత పట్టిండు, రేపు వాడుకునం మారితే మన బిడ్డ అంజవ్వ ఆగమైపోతుంది, మన బిడ్డ పుట్టినాడు కొల్లుగుంటల్ల ఏడు బొక్కెళ్ళ తరం పుట్టిందే నాదా, ఊరు బయట ఏడు మూటల బాయి కాడ ఉక్కు బల్యాలు చిక్కు తాళాలు కట్టి మన బిడ్డ అంజవ్వ పేరు మీద ఏడు బొక్కెళ్ళ తరం బాయిలో దించి రమ్మన్నది, మన బిడ్డకు తప్ప ధనం ఎవరకు రావద్దు, ఏ కొడుకు కాదన్నా ఏ కోడలు కాదన్నా మన బిడ్డకు ఆ ధనం ఉంటే ఎవరన్నా పెళ్లి ఎత్తరన్నది, అయ్యో రాజాన రాజురా ఓ దేవుడా, ఏడు బొక్కల్లో ధనం పట్టుకొని ఏడు మూటల బాయి కాడికి వచ్చిండు ఉక్కు కొల్లాలు కట్టిండు ఆ ధనం బాయి లోపల దించి,
ఇది నా బిడ్డకే రావాల ధనం ఎవరు గుంజిన నీళ్లు దాటద్దన్నాడు. అంజమ్మ పేరు మీద ఏడు బొక్కల ధనము దాచి ఇంటికచ్చి భార్య వీలబడి వాళ్ళు భార్య భర్తలు రావో దేవుడా, భార్య భర్తలు రావో దేవుడా, ఈ మూడు నెల్ల బిడ్డను ఓ దేవుడా, నెల్ల బిడ్డను ఓ దేవుడా, అయ్యో అంజమ్మ మగవు ఓ దేవుడా, బిడ్డ రోజులు పెట్టి కాదే నా భార్య, బిడ్డ రోజులు పెట్టి కాదే నా భార్య, మన ప్రాణం పోతున్నదమ్మా ఓ వాళ్ళు భార్య భర్తలే ఓయవలారో నాయవలారా, వాళ్ళు ఒకల మీద ఒకలు వాడి ఓయవలారా నాయవలారా, వాళ్ళు విల వీల కొట్టుగా అయ్యో రామ రాఘవ రాజా, విడువ వడ్డ ప్రాణము ఓయవలారో నాయవలారా, వడ్డ ప్రాణములు ఓయవలారో నాయవలారా, విడువ వడ్డ ప్రాణములు ఓయవలారో నాయవలారా, విడువ వడ్డ ప్రాణములు ఓయవలారో నాయవలారా, తల్లిదండ్రి విల విల కొట్టుకొని ఎప్పుడు చచ్చిపోయిండ్రో, కొడుకు రత్నాకర్ రెడ్డి చెల్లనెత్తుకొని తల్లిదండ్రిని చూసిండు, ఓ తండ్రి ఓ నాయన్న వెంకట రెడ్డి మహారాజా, ఓ తల్లి సత్యమ్మ మీ ప్రాణం వెళ్ళిపోయిందా, నీ జీవనం వెళ్ళిపోయిందా, ఇక చెల్లెనెత్తుకున్నాడు రా ఓ దేవుడా, ఎత్తుకున్నాడు రా ఓ దేవుడా, తల్లి మీద పడ్డడే అవ్వలాలా, తల్లి మీద పడ్డడే అవ్వలాలా, తండ్రి మీద పడ్డడే అవ్వలాలా, పాలు కరువైతే పాశం అన్నం కరువు అంటారు చెల్లే, ఆడపిల్లలకు కట్ట వచ్చిన్నాడు తల్లికి ఎప్పుకుంటారు బిడ్డలు, చెల్లే నేను మగ బాయిగాన్ని నిన్ను నా చేతులు పెట్టిండ్రు, నీకు ఆకలైతందనే దానివి కాదు చెల్లే, నీకు దూపలైతందనే చెప్పేదానివి కాకపోతే అంజవ్వా, చిన్నాడు బాబు ఉండాలంటారే అవ్వా, 10 రూపాయలు చేతులు లేకున్నా పాలల్లో దీవన్న ఉండాలంటారు అవ్వ, ఎవరున్నారని 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 ఎవరున్నారని, ఎవరింటికి మమ్ముల మమ్ముల మమ్మల ఎవరున్నారని ఎవరింటికి మమ్మన్నారవ్వా, నీ తోడ పుట్టిన వాళ్ళు నీకు అక్క ఎల్లళ్ళు లేరే అవ్వో, ఓ నాయన నీ తోడ పుట్టిన వాళ్ళు నీ కన్నదమ్ములు మగ పెద్ద బాబులు చిన్న బాబులు లేరు, అవయ్య లేకున్నా అవ్వ తోడ పుట్టిన వాళ్ళు మేనమావలన్న ఉండాలని అంటారు, మేనమావలు లేకున్నా అవ్వ తోడ
ఎక్కడ ఉట్టినోళ్ళు పెద్దవలో చిన్నవలో ఉంటే ఇక రేపు రేపటి కల్లా మాకు బాధలు వచ్చిన నాడు ఓ పెద్దమ్మ మాకు బాధలు వచ్చిన అని పెద్దమ్మ ఇంటికి పోయి మా బాధ చెప్పుకుంటే నా అక్క పిల్లలైతేంది నేను కన్న పిల్లలైతేందా అని ఇక మా బాధలైనా ఒక్కొక్క రోజు ఇడికి 11 రోజులు అవుతున్నాయి. కూరన్న ఓ వంగ కొడుకులతోటి ఏదన్న మాట చెప్పిండా, కూరన్న ఓ వంగ కూరన్న బీటలతోటి ఏదన్న మాట చెప్పిండా, ఆ భార్యతోటి ఏ మాట అన్న చెప్పిండా, అక్కయ్యళ్ళతోటి అన్నదమ్ములతోటి తల్లితోటి ఏ మాట అన్న చెప్పి పోయిండా ఆత్మగల్ల కూరన్న. భగవంతుడు వచ్చిండు చూసేది చూడంగా తన ప్రాణము కొంట ఓవంగా కూరన్న జీవి ఎవరి వీధి కొట్టుకున్నదో, ఏ కొడుకు వీధికి, ఏ బిడ్డల వీధికి, ఏ అక్క ఎల్లల్ల వీధికి, ఏ అన్నదమ్ముల వీధికి తన జీవి కొట్టుకున్నదో అవ్వా. ఓ నాయన్న కూరన్న ఒక్కొక్క రోజు వాడికి 11 రోజులు అవుతున్నాయి నాయన్న, నీ పాట పాడుతున్నావు నాయన్న, నీ పండుగ చేస్తున్నావు. రేపు తెల్లవారితే ఎవరింటికి వాళ్ళు పోతే ఇక నీ పేరు తీయరు నాయన్న, ఇక నిన్నది అయ్యరే. నా బిడ్డలాల అల్లుళ్ళలా, నా మనవలాల మనవరల్లారా, మా తాత కౌరన్న లేడు, మా నాయన్న కౌరన్న లేడా అని బిడ్డు మీకు బాధలు వచ్చిన్నాడు, బాధలు అడగడానికి నేనుంటలేను. మీ కట్ట వచ్చిన్నాడు, కట్టవు చెప్పే కన్న తండ్రి ఉంటలేనే బిడ్డలాలా. ఓ నాయన్న కౌరన్న రేపు పొద్దుగాల మా అత్తగారింటికి పోవంగా బిడ్డలాల 10-11 రోజులే ఇంటి కాడగల పడతలేరు బిడ్డు. మీరు ఎటు వేయిండ్రు బిడ్డలాలా, ఎక్కడికి వేయిండ్రు అంటే ఆత్మగల్ల మా తండ్రి వెలుపుల కౌరన్న, బేతగాల గ్రామం లోపల మా తండ్రి వెలుపుల కౌరన్న చచ్చిపోతే మా తండ్రి పండుగలు వేసుకొని వస్తున్నావా అని బిడ్డలాలా. మీరు ఇరిగింటోళ్ళతోటి మీరు ఎప్పుదర బిడ్డ, ఎప్పుదర బిడ్డ, నా బిడ్డలాల నేనల్లి పోతుండా ఏముదల వంది మీ తల్లి అడ్డు ఉంటున్నదే అవ్వా. నేను ఒంటరి దాన్ని వేసి ఒక్కదాన్ని వేసి ఈడు గాని ఈడుల్లా, తోడు గాని తోడుల్లా, గడు వాసిపోతున్నరే బిడ్డలాలా. నేనున్న నాటోలే వారానికి ఒక్కలు వచ్చి నెలకు ఒక్కలు వచ్చి బిడ్డ మీ తల్లిని మందలిచ్చి బోర్రె బిడ్డు. ఓ నా ఇన్న కొవరన్న పండగ 10 రోజులు ఉన్నదనంగానే నా ఇన్న నా బిడ్డలున్నరా అని మా ఇంటికి వస్తువి నీ అల్లుళ్ళు తోలనన్న కళ్ళు గడుపులు అడ్డుకొని మమ్మల తోలు కచ్చుకొని నా బిడ్డలు వచ్చిండ్రాని కొండంత పండుగ అన్నవే నా ఇన్న. ఇక పొద ఉన్న బిడ్డు నేను మీరు పాలు రాగంగా నేను అది కచ్చిన్నాడు బిడ్డలాలా. మా నాయన్న కౌరన్న బాలాని నాకు గిన్నె పోతే నేను పాము నాని వచ్చి పాలు తాగిపోతేనే అవ్వా. కొడు
పోతున్న మీ తల్లి బయలవరా అయ్యో, మీ తల్లిని మీ చేతుల పెట్టి పోతున్నా, ఒంటరి దాన్ని వేసిన ఒక్కదాన్ని వేసిన అమ్మగారిల్లాని నా బిడ్డ నాశపడతారు కొడుకులాలా, ఎల్లువానున్న నాడు తీరసారలు అయ్యిండ్రా అయ్యో, ఎల్లువాను లేని నాడు కొడుక మీ చేతికి రాకీడి గట్టి బొట్టు పెట్టినాడు, ఊరాడి కుండగాడ గురుచుండ పెట్టి కొడుక మిల్లు మీరు కలువు చేతులు పెట్టి కాళ్ళు పట్టి సాగనం పుండ్రాయ్యా. పేదళ్ళు బావలైనా పెద్దోళ్ళు రా కొడుక, అన్నదమ్ములోలు కలిసి మెలిసిండుండ్రి, నేనెళ్ళిపోతున్నా ఓ మావ కౌరన్న నీ అల్లుండం వచ్చినవే మావా, నీ బిడ్డలు వచ్చినవే నా ఇన్నా, ఏ తువ్వ నస్తవు ఏ దారి నస్తవే నా ఇన్నా. వేల్పుల వారి ఇళ్ళల్లా తండ్రి కోరన్న ఓ వంగ ఎవరికే మాట చెప్పి పేయిండు, తలంత బలగములకెళ్ళి తల ఎంటిక రీతి వాసి పేయిండు, కోరన్న ఓ వంగ ఎవరికేమి చెప్పి వెళ్ళి పేయిండు, ఆత్మగల్ల కోరన్న కొడుకు రత్నాకర్ రెడ్డి తల్లిదండ్రి మీద వాడి కల 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 కన్నీరు తీస్తున్నాడు వల 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 తీరంగా. అగో కోటి వేల జనులందరూ గుమగూడుతున్నారు, రాజాన రాదు చచ్చిపోయే తల్లి చచ్చిపోయిందని ప్రజలు ఏడవంగా. మేడల్ల మిద్దల్ల కొడుకులు కాదని లేదా, అప్పిరెడ్డి మహారాజు నీలవతి దేవి ఐదుగురు కొడుకులు కాదని లేదా, నా తా మేడల్ల మిద్దల్ల కోటి వేల ప్రజలందరి ఏడుతున్నారని అప్పిరెడ్డి మహారాజు వచ్చే వరకు. తల్లిదండ్రి ఎప్పుడు చచ్చిపోయి ఉన్నారో, తల్లి మీద పడ్డరు తండ్రి మీద పడ్డరు కల 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 కన్నీరు దిత్తున్నారు. నా తమ్ముడా రత్నాకర్ రెడ్డి నా చెల్లే, నేను తల్లి చచ్చిపోతుందంటే నేను నమ్మలేదు తమ్ముడా అని ఏనాడు చెల్లెని చేతుల పట్టుకున్నారు, తమ్ముడిని చేతుల పట్టుకొని పడు పడు అన్నారు. పది మంది కలిసిండ్రు మేదరింటికి వేయండ్రు, రెండు నిలువులు రెండు రెండు నాలుగు నిలువులు వారారు, పన్నెండు అడ్డాలు తీసుకొస్తున్నారు. మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడి వాడే గాని ఇక్కడి వాడి ఎవడు కాదయ్యా, చచ్చిపోయిన జీవి ఆగబోదు సర్కారు రకం ఆగబోదు అన్నారు, అంటిన కుండాగబోదా అని పటు పటు అని పాటలు తయారు చేసి పాడల్ల భార్య భర్తలు పెట్టుకొని, పెద్ద కొడుకేమో తండ్రికి అగ్గి పట్టిండు, చిన్న కొడుకు తల్లికి అగ్గి పట్టిండ్రు, నలుగురు నలుగురు ఎనిమిది మంది పాటలు ఎత్తుకొని గోవింద గోవింద అని కట్నాల గడ్డల్లకు పోతున్నారు ఓ పెద్దలలో.